ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయానికి భారతీయ జనతా పార్టీ పరంగా మా స్టాండు ఎందుకు ఇక్కడ ఉండాలి అనేటువంటిది నేను ఇంతకుముందే చెప్పున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తన ఇల్లు కట్టుకున్నట్టో తన ఆఫీస్ కట్టుకున్నట్టో రాజధాని విషయంలో తన సొంత నిర్ణయాలు తీసుకొని ఒక నియంతృత్వ ధోరణితో పోలీసుతో ప్రజల మనోభావాలని అణిచివేయాలని ప్రజా ఉద్యమాల్ని పోలీసు లాఠీతోటి అణగదొక్కాలని తన ప్రయత్నం చేస్తే చరిత్రలో ఈయన కన్నా ముందు చాలామంది పోయారట పోలీసు రాజ్యం నడిపించి. అంతెందుకు చంద్రబాబు నాయుడే 2014 తర్వాత మాట్లాడిన వాళ్ళందరినీ కూడా పోలీసు కేసులు పెట్టించి మరి ఇవాళ ఏమైందో చూస్తున్నాం. అదే గతి ఇతనికి కూడా పడుతుంది అనేటువంటి మాట నేను 7 మాసాల్లో అనేక మార్లు చెప్పాను. 7 మాసాలే ఎక్కువ కూడా కడవాలి ఆ గవర్నమెంట్ వచ్చి 7 మాసాల్లోనే అనేక మార్లు చెప్పించుకున్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేసినాడు, ధర్నాలు చేసినాడు, దీక్షలు చేసినాడు, రాస్తా రోకో చేసినాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల యొక్క గొంతు వినపడకూడదు అని ఒక నియంతృత్వ ధోరణి, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను. మహిళల మీద ఈ రకమైనటువంటి పోలీసు తోటి లాఠీ ఛార్జ్ చేయించడం, మహిళల మీద కేసులు పెట్టడం ఇవి మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ మేము ప్రభుత్వంలోకి రాగానే మేము ఒక నియంతలాగా ప్రవర్తించడం అనేటువంటిది ఏ ముఖ్యమంత్రి కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. రాజధాని విషయంలో మరొక్కసారి ముఖ్యమంత్రిని పునరాలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒక నియంతృత్వ ధోరణితో మహిళలను కూడా చూడకుండా పోలీస్ కేసులు పెట్టి అనేది పోలీస్ ఏదో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటారు అనేటువంటి ఒక ధోరణిలో ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు స్వేచ్ఛగా పత్రికలు మాట్లాడటానికి వీల్లేదు, ప్రతిపక్షాలు మాట్లాడటానికి వీల్లేదు, మహిళలు వచ్చి శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేయడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి నియంతృత్వ పోకడ ముఖ్యమంత్రికి మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళు చెప్పేది నేను మొట్టమొదట నేను మాట్లాడినప్పుడే చెప్పాను రాజధాని విషయంలో. ఇదేదో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి లింక్ అయి ఉన్నటువంటి సమస్య, ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీతో కూడుకున్నటువంటి సమస్య. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ముఖ్యమంత్రులు మారుతుంటారు పోతుంటారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా, పార్టీ మారినప్పుడల్లా రాజధాని మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం బయట ప్రపంచానికి తెలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడతానికి వచ్చేవాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి దురదృష్టం. 2014 తర్వాత ఆ పరిస్థితి పోయి వీళ్ళ సొంత డబ్బుల కింద, వీళ్ళ సొంత ఖజానాల కింద ఖర్చు పెట్టేటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునేదాని విషయంలోనైతేనేమి నియంతృత్వ పోకడతో ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే మేమే మోనార్క్ అనేటువంటి ఒక ఆలోచన మనం ఈ ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాం. ఎన్నికలప్పుడు పెట్టుబడి పెడుతున్నారు, పెట్టుబడి పెట్టి అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా నడుపుతున్నారు తప్ప ప్రభుత్వాలలాగా నడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏం కనపడట్లా. మరి ఈ వాతావరణం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల యొక్క పోకడ విషయంలో కూడా అని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, పోరాడతాం. ఇప్పటికీ వాళ్ళు ప్రధాని గారిని, హోంమంత్రిని కలవాలని రైతులు అనేక సార్లు అనేక మందితో కూడా చెప్తా ఉన్నారు, ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇది రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేమైతే రాజధాని విషయంలో పోరాడుతున్నాం, పోరాడతాం కూడా చివరి విషయం దాకా.
అవసరం వచ్చినప్పుడు తప్పే ఉంది, ప్రధానమంత్రి దృష్టికి తీసుకునే లేదనుకో, ఏ సమస్య అయినా ముఖ్యమంత్రి దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి ఎవడైనా తీసుకెళ్ళచ్చు, ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు, అవసరం వచ్చినప్పుడు తీసుకుని వెళ్తానని ప్రయత్నం చేస్తాను.